ఒక పెద్ద వెహికల్ అంతే ఎత్తున పెద్ద ప్రచారం, పేరు కూడా వారాహి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా అద్భుతమైన ప్రయోగం ఇది. ఈ వెహికల్తో గనక బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తే ఏ స్థాయిలో ఆదరణ వస్తుంది అనేది ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు ఆ వారాహి వాహనం అసలు యాత్రతో ప్రజల్లోకి వెళ్తుందా లేదా అనేది ఇక్కడ కీలకం. ఏంటి అంటే ఇప్పటి వరకు చాలామంది ఆ రంగు గురించో ఇంకోటి ఇంకోటో జనసేన సంబంధించిన వాళ్ళు ఇంకొకరు రకరకాల వీడియోలు అయితే పోస్ట్ చేశారు, దాని మీద ఎటువంటి అభ్యంతరం ఉండదని చెప్పారు. వైసీపీ మాత్రం అభ్యంతరం రేజ్ చేస్తూ వస్తుంది, పేరు నాని గారు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ విషయంలో అభ్యంతరం వ్యక్తం అవుతుంది, అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు అనేది ఒక సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఇది అధికారికంగా ధృవీకరణ కాలేదు. వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న అంశం ఇది. కారణం ఏంటి అంటే ఒకటి, ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రంగు గురించి అబ్జెక్షన్ చేశారా లేదనేది ఇక్కడ ఒక కీలకం. అయితే ఇందులో కొన్ని అంశాలను రిజిస్ట్రేషన్ కార్యాలయం లేవనెత్తిందంట. ఏంటి అంటే ఇందులో ప్రధానంగా రంగు అబ్జెక్షన్ ఒకటైతే వారాహి ఎత్తు కూడా ఒక ఈ స్థాయిలో ఇంత ఎత్తు, ఎందుకంటే బస్సు అని చెప్పారు ముందు, అసలు ఆ షేపే లేదు, బస్సుకు సంబంధించిన షేప్ లేకుండా ఇది లారీ చాసిస్తో డిజైన్ చేశారు దీన్ని పూర్తిగా అని రిజిస్ట్రేషన్ అధికారులు అబ్జెక్షన్ రేజ్ చేశారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే ఆ వాహనానికి ఉపయోగించే టైర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా టిప్పర్లకు వాడే టైర్లు, కొండలు ఎత్తైన ప్రాంతాలు ప్రదేశాల్లో అనువుగా ఉండడానికి అంత భారీ హెవీ టైర్లు వాడతారు టిప్పర్లకి, దాన్ని ఇది వాడారు. అంటే రోడ్ల మీద ఈ తరహా టైర్లు ఉపయోగించడం సాధ్యం కాదు అనేది కూడా అబ్జెక్షన్ రేజ్ అయిందంట రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి. అలాగే మామూలు పౌర వాహనానికి ఆర్మీ వాహనానికి ఉపయోగించే కలర్ను ఉపయోగించడం కూడా ఆల్రెడీ ముందు నుంచే అబ్జెక్షన్ రేజ్ అవుతుంది, దాన్ని చాలామంది కొట్టుపారేశారు. నాదెండ్ల మనోహర్ గారు లాంటి వాళ్ళు అయితే రంగుల గురించి మీరు మాకు చెప్తారా అని చెప్పి వైసీపీని విమర్శించిన, ఎందుకంటే ఆ మధ్యన పంచాయతీ కార్యాలయాలకి వీటికి గ్రామ సచివాలయాలకి వీళ్ళ రంగులు వేసుకున్నారన్నప్పుడు రేజ్ అయింది కదా అబ్జెక్షన్. ఆ తరహాలో ఆయన ఇన్నర్గా దాంతో అనుండొచ్చు, మేబీ రంగుల గురించి మీరు చెప్తారా ఏంటని. ఏది ఏమైనా సరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే అధికారికంగా ఇప్పుడు దీని మీద అబ్జెక్షన్ రేజ్ అవ్వడం అనేది, దీన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది. కాకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితేనే ఇప్పుడు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దీనికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి ఆ వాహనాన్ని జనంలోకి తీసుకెళ్లాలి అనేది జనసేన భావిస్తోంది, పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయం రేజ్ చేసిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అబ్జెక్షన్స్ వాటిని సవరించి మళ్ళీ వెళ్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే దీని మీద ఇంకా ఎలా ఉంటుంది తదుపరి కార్యాచరణ ఏంటనే చూడాలి. ఇది మాత్రం అందుతున్న సమాచారమే, ఇంకా అధికారికంగా అయితే పూర్తిగా బయటికి రాలేదు. ఏది ఏమైనా ఇప్పుడు వారాహి విషయంలో పెద్ద వివాదమే రగులుతోంది. మరి అది ఎంతవరకు సక్రమంగా పనులన్నీ పూర్తి చేసుకుని కొండగట్టు వెళ్ళి అక్కడి నుంచి ప్రజల్లోకి వస్తుంది ఈ వాహనం అనేది చూడాల్సిన అంశం.